నర్సంపేట పట్టణంలో మాదన్నపేట రోడ్డు సిపిఐ కాలనీ యందు రైస్ మిల్లర్ అసోసియేషన్ సహకారంతో నిత్యావసర వస్తువుల పంపిణీ. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్ ఈశ్వరయ్య, సిపిఐ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి పంజారా రమేష్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ వల్ల ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి రోజు కూలి చేసుకునే పేద ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద ప్రజలు పస్తులు ఉండకుండా గొప్ప మనసుతో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంచడం గొప్ప విషయమని, విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎస్ఐ నవీన్ కుమార్, ఇరుకుల కోటేశ్వర్, చకిలం కృష్ణమూర్తి, సిరికొండ మాధవ్ శంకర్, మాదారపు చంద్రశేఖర్, దేవనూరి అంజయ్య, ఎర్రబోయిన రాజశేఖర్, సిపిఐ నాయకులు గోవర్ధన్ మియపురం, గడ్డం యాకయ్య, అయితే యాకూబ్, బడరాయబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నేను తీసుకెళ్తాను. మన దగ్గర పోమ్మా పెద్ద, దయచేసి రెండు ఫీట్ల దూరం దూరం ఉండండి. దయచేసి ఏమనుకోకండి, డోనార్స్ ప్లీజ్, మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఏమిటంటే రాంగ్ మెసేజ్ పోతుంది, దయచేసి అర్థం చేసుకోండి.